మనుషుల జీవితకాలం ఎంత అనగానే వందేళ్లు అని తక్కున సమాధానం చెబుతాం అయితే పేరుకు వందేళ్ల జీవిత కాలమే కానీ వందేళ్లు బతికేది కొందరు మాత్రమే మన దేశంలో సగటు మనిషి జీవితకాలం డెబ్బై ఏళ్ల లోపే ఒకప్పుడు ఇది ఇంకా తక్కువే ఉండేది గత కొన్నేళ్లుగా వైద్య రంగంలో వచ్చిన పురోగతి కారణంగా ఇప్పుడు జీవితకాలం డెబ్బై ఏళ్లకు పెరిగింది డెబ్బై ఏండ్లు బతకడమే గొప్ప అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి కానీ మనుషులు రెండు మూడు వందల ఏళ్లు బతికే అవకాశం కూడా ఉందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అంటున్నారు తాజాగా హైదరాబాద్ లోని జేఎన్టీఈలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సాంకేతిక రంగాల్లో వస్తున్న పురోగతి గురించి సోమనాథ్ మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా శాస్త్రీయ రంగంలో వచ్చిన పురోగతి కారణంగా మనుషుల జీవితకాలం ముప్పై ఐదు ఏండ్ల నుంచి డెబ్బై ఏళ్లకు పెరిగిందని తెలిపారు స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో మనుషుల సగటు జీవితకాలం ముప్పై ఐదు ఏండ్లే ఉండేదని ఇప్పుడు డెబ్బై ఏండ్లకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు ఇది రెండు మూడు వందల ఏండ్ల వరకు కూడా పెంచవచ్చని ఆయన తెలిపారు మనుషుల్లో పాడవుతున్న అవయవాలకు చికిత్స అందించడం కణాలను మార్చడం ద్వారా ఇది సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు సోమనాథ్ మాత్రమే కాదు మనుషుల జీవితకాలం పెంచవచ్చని పలువురు పరిశోధకులు కూడా చెబుతున్నారు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉంది you <laughs>